కేశాలు చేయి, గొంతు, అబ్బా వీడు ఎలా ఉన్నాడు? వరుణ్, నిన్నే లేగు. ఏమైంది రాజా? మా బాడీ మారిపోయింది. మారిస్తే మారిపోవా? నేనే మార్చా. జబ్బల కిడి పంప. సరిగ్గా కూర్చో. భగవంతుడా, ఏమిటి పరీక్ష? ఏం జరిగింది హరిశ్చంద్ర ప్రసాద్? నిన్నటిదాకా కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసే ఉన్నారు, కానీ ఈరోజు జరిగిన సీన్ చూసిన తర్వాత వాళ్ళు కలిసి ఉంటారన్న నమ్మకమే లేదు. ఇప్పుడు అర్థమైందా? విడదీసినంత తేలిక కాదు కలపడం. అర్థమైనా ఏమిటి లాభం దేవుడా? ఇప్పుడు నేను చచ్చి చేశాను కదా, మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇకను భూమి మీద పేయింగ్ గెస్ట్ నుండి పర్మనెంట్ మెంబర్ అవుతావు. అమ్మా, నేనంటే మీ దృష్టిలో వెదవని, దొంగని, లోఫర్ని, దగులుబాజీని, కానీ నా పెళ్ళం ముఖం చూడాలి కదా, నా పెళ్ళం భక్తురాలు కదా. ఓర్ని లిటిగేషన్ లాయరు, లేడీస్ సెంటిమెంట్ వర్కౌట్ చేసావు కదరా. సరే పో, నీకు వరం ఇస్తాను, దాన్ని వాడుకో. అవునా? ఇప్పుడు ఈయనిచ్చే వరంతో పల్లవిని వరుణ్ణి కలిపే బదులు అసలు మాకు యాక్సిడెంటే జరగలేదని చెప్పేసామనుకో, నేను మా ఆవిడ తిరిగి బతికేస్తాం కదా. అది జరగదు. ఈ వరంతో గతాన్ని, వర్తమానాన్ని, అలాగే భవిష్యత్తుని, అంతేకాదు మనుషుల మనసుల్ని కూడా మార్చలేవు. కేవలం ఒకే ఒక పని మాత్రం చేయగలవు. ఇప్పుడిచ్చిన ఆ ఒక్క వరంతో నేను చేయగల పనేంటో తెలుసుకోవటం ఎలా? వాళ్లే చెప్పారు నువ్వు ఏం చేయాలో. అవునా? తీరిగ్గా కూర్చొని ఆలోచించు. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. అమ్మా తల్లి అని బతిలాడా పిల్లా, అయ్యా బాబు అని బతిలాడా పిల్లా, అందుకే అలా ఇలా మార్చా. ఈ రోజు నుంచి నువ్వు పల్లవి, ఈ రోజు నుంచి నువ్వు వరుణు. అయితే మాత్రం ఇలా మార్చేస్తారా? అవును, మీరే కదా నాకు సలహా ఇచ్చారు, మీరే కదా నాకు ఐడియా ఇచ్చారు, మీరే నాకు సలహా ఇచ్చారు. అవును అనుష్క, ఒకరి బాధ ఒకరు అర్థం చేసుకోమని చెప్పారు కదా, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇంకెప్పటికీ ఒక అమ్మాయి మనసు అర్థం కాదు, నువ్వు అమ్మాయి వైతే తెలిసింది నా బాధ, నువ్వు మగాడి వైతే తెలిసిందే మా బాధ ఏంటో. అనుష్క గుర్తొచ్చిందా? అంటే తాగేసి దేన్నో తీసుకొస్తే నేను అలా అన్నాను. ఇప్పుడు ఈ బాడీలతో ఆఫీస్ కెలా వెళ్ళాలి? మా బాడీస్ నార్మల్ ఎలా అవుతాయి? మునుపటిలా ప్రేమగా ఉంటే మీ బాడీలు మీకు వస్తాయి, మీ అవయవాలు మీకు వస్తాయి, మీ ఆనందాలు మీకు వస్తాయి. అది జరగని పని, ఇట్స్ ఇంపాసిబుల్. మిమ్మల్ని మీరు తప్ప ఎవ్వరూ కాపాడలేరు అనుష్క. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. నేను లాస్ట్ టైం కూడా గోవా వెళ్ళి ఏమి ఎంజాయ్ చేయలేకపోయాను, ఇప్పుడు డైరెక్ట్ గా గోవా వెళ్తున్నా ఎంజాయ్ చేయడానికి. ఇక్కడ మీరు కలిసి ఉన్నారనుకో, నాకు లైట్ వెలుగుతుంది, నా భార్య దగ్గరికి వెళ్లే మార్గం నాకు దొరుకుతుంది. చచ్చి బతికారు గానీ లేకపోతే చంపేసేదాన్ని మిమ్మల్ని, ఎలా అవుద్ది? ఆత్మను స్పృశించజాలరు, ఆత్మ మరణింపజాలదు. పార్థాయ ప్రతిబోధితాం భగవతే నారాయణి. నా జీవితం, నా ఇంట్లో ఆత్మ ఉందంటే ఎవడో నమ్ముడు. ఇప్పుడు నా బాడీ లేడీలా ఉందంటే మూతితో నవ్వుతారు. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాని బాడీలో నేను. ఇదిగో ఆఫ్టర్ ఆల్ గిఫ్ట్ అవ్వాలంటే చంప చెల్లుమంటుంది. లేకపోతే మా ఊళ్ళో నాటకాలు వేసేటప్పుడు కూడా లేడీ గెటప్లు అస్సలు ఒప్పుకునేవాడిని కాదు. అలాంటిది నా బాడీలో నీ హావభావాలు, ఆడంగి వేషాలు చూస్తుంటే గట్టిగా అరవకు వాడు వస్తాడు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు.
దమ్ము కొట్టచ్చు చెప్తా. ఓయ్ బాడీకి హార్మ్ఫుల్, దమ్ము వద్దు. దమ్ము కొట్టకపోతే మూమెంట్ రాదు నాకు. చెప్పు ఉంచమంటావా? స్టమక్ స్టోరేజ్ ఇంకా హార్మ్ఫుల్. ఈ కంపు కన్నా కంపున వెళ్ళు. ఏంటిది బ్రా? నా బాడీకి ఏంటి బ్రా? బ్రా లేకపోతే నాకు కంఫర్ట్ గా ఉండదు. అయితే సరే, బట్టలు ఇప్పి రోడ్డు మీద తిరగడం నాకు కంఫర్టబుల్ గా ఉంటుంది. తిరగనా? అమ్మో వద్దు. అయినా ఎక్కడికి ఎగేసుకుని రెడీ అవుతున్నావు? బొటిక్కి. నువ్వు వెళ్లాల్సింది నీ బొక్కల బొటిక్ కాదు, నా ఆఫీస్ కి. నీదే తొక్కల ఆఫీస్. నీదే బొక్కల బొటిక్. నీదే తొక్కల ఆఫీస్. నీదే బొక్కల బొటిక్. ఆ వస్తున్నా. ఏ ముందు తీసే, నేను చూసి వస్తా. నువ్వేంటి చెప్పా పెట్టకుండా వచ్చావు? కాల్ సిటన్ చేయరు. ఇంపార్టెంట్ విషయం చెప్తాం, ఇక్కడ రాకొచ్చా? మీరు నమస్తే. కొట్టేస్తా, కూర్చోండి. ఏంటి చెప్పు? ఇలా మీరే చేస్తుందేంటి? దీనికి బాగా కొలువులు పెడుతున్నట్టుంది. డెస్పరేషన్. దీనికి డివోర్స్ ఇప్పించాల్సిందే. ఈరోజు మీ కౌన్సిలింగ్ మొన్నేగా సంతకం పెట్టావు, ఇంత తొందరగా అలా? హలో, డివోర్స్ అంటేనే డోర్ డెలివరీ ఇచ్చేవాని, బ్యాక్ డోర్ లో ఏం చేయాలి తెలీదా? వాట్ ఇస్ సిల్లీ క్వశ్చన్. అది కాదయ్యా, ఇప్పుడు సడన్ గా ఈ డైవర్స్ మ్యాటర్ ఎందుకని? ఎందుకు? రాత్రో మ్యాటర్ జరిగిందిలే. రాత్రి మ్యాటర్ జరిగిందా? అంటే డబుల్ కమిట్ కాస్త కురుబల కమిట్ అయిందండి. ఇది తో మన బొక్కలా ఉంది. నో 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 నో, అలా కుదరదండి. ఒకసారి డివోర్స్ అప్లై చేసిన తర్వాత హౌ కెన్ యూ డూ దట్? ఇట్స్ ఇల్లీగల్. ఏమే కంట్రోల్ లేదా? కొట్టేస్తాను. అలాంటిది ఏం జరగలేదు. ఏమైనా సరే మీరు మాత్రం ఇప్పుడు నాతో రావాలి అంతే. అబ్బా పోస్ట్పోన్ చేయవయ్యా బాబు. దీనికి బాగా గులుగులు పెడుతుంది, మళ్ళీ ఇదే పోస్ట్పోన్ అంటుంది. మ్యాటర్ ఏమో జరిగిందంటున్నారు. ఇలా కష్టమే, వీళ్ళని నాతో కొట్టాలి. ఆల్ రైట్, ఇప్పుడు మీరు నాతో కౌన్సిలింగ్ రాకపోతే సెక్షన్ 508 256A 482 21B అండ్ 53A కింద ఆరు నెలలు జైలు శిక్ష, 2 లక్షలు జరిమానా. ఎందుకు? మేమేం చేసాం? కాంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్, కోర్ట్ ధిక్కరణ. ఇప్పుడు చెప్పండి, నాతో కౌన్సిలింగ్ వస్తారా, జైలుకి వెళ్తారా? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి? ఆప్షన్ ఏ చేసుకో. అయ్యో ఇప్పుడు మనం ఎలా? మీ స్పర్శ, ఆ టచ్, దెబ్బలు కొట్టేస్తాను. హెల్పా. Now, tell me the reason for your divorce. చెప్పు. నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. చెప్పు. ముందు నువ్వు చెప్పు. This is not a court. మీరేం భయపడొద్దు. This is just a legal arbitration. ప్రాబ్లం అమ్మాయిదా అబ్బాయిదా? అమ్మాయి చాలా మంచిది సార్, చాలా ఓర్పుతో ఈ సొసైటీ కోసం ఈ మ్యారేజ్ని భరిస్తుంది. ఏంటి నువ్వా, ఓర్పుతోనా? సార్ నేను మాట్లాడేటప్పుడు వాడిని మాట్లాడొద్దని చెప్పండి. అమ్మాయిని పట్టుకుని వాడు వీడు అంటావేటి? నువ్వు చెప్పవయ్యా. అయ్యా అనకండి, మాట్లాడొద్దని చెప్పండి. నువ్వు మాట్లాడకమ్మా, తనని మాట్లాడలేవు. సార్ అమ్మాయి చాలా మంచిది, ఎన్ని బాధలు పెట్టినా కామ్గా భరిస్తుంది. నోట్లో 4 లేదంటే నమ్మండి. ఏంటి ఇవన్నీ? నువ్వే చూసారా, వాడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. అమ్మా నువ్వు ఊరుకోమ్మా, కాసేపు ఆగు. అది అన్న అబద్ధాలు చెప్తుంటే చూస్తూ ఎలా ఉండాలి సార్? అయ్యా అబ్బాయిని పట్టుకుని అది ఇది అంటావు ఏంటమ్మా? అది అదే సార్, మేము ముందు ఫ్రెండ్షిప్ లో అలా పిలుచుకునేవాళ్ళం. సార్ కాఫీ సార్. ఒకప్పుడు ఒసే ఒరే అనుకునేవాళ్ళు, ఇప్పుడు అది వాడు అంటున్నారు. ఇక తర్వాత ఏమనుకుంటారో ఏమో. సరే చెప్పయ్యా, చెప్పమ్మా. అమ్మాయి చాలా సహనశీలి, అబ్బాయి వల్ల పడి మోసపోయింది. అబ్బాయి చాలా ప్రాబ్లం సార్, అసలు ఏం పట్టించుకోడు, తిన్నదో లేదో కూడా చూడు. ఎప్పుడు చూసినా దివ్య 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 ఇదే. ఎప్పుడు చూసినా అరిగిపోయిన రికార్డులో ఇది తప్ప ఇంకేం లేదా? నిన్ను మాట్లాడతానా? నువ్వు చెప్పమ్మా. ప్రాబ్లం అంతా అమ్మాయిలోనే ఉంది. అసలు చెప్పింది అర్థం చేసుకో. ఒకటే నస బ్యాచ్. అసలు అబ్బాయి ఎంత బిజీగా ఉంటాడు, ఏం బాధలు పడతాడు అని ఆలోచించాలా? ఇప్పుడు మీరు ఉన్నారు సార్, 24 అవర్స్ మీ వైఫ్ పక్కనే ఉండాలంటే కుదురుతుందా చెప్పండి? ఇదిగో నా వైఫ్ గుర్తు చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయవాకండి. అయ్యో ఇందులో కన్ఫ్యూజ్ అవటమే ఉంది సార్, మేమంతా క్లియర్ గా చెప్తుంటే. సరే కానీ ఇప్పుడు అమ్మాయి మంచిది అంటున్నావుగా. అవును. మరి అబ్బాయి నువ్వే అడ్జస్ట్ కావచ్చు. ప్రాబ్లం అమ్మాయిలో ఉంటే అబ్బాయిని అడ్జస్ట్ అవ్వమంటారేంటి? అది కుదరదు సార్. అప్పా నువ్వు ఎందుకమ్మా మాట్లాడతావు, అబ్బాయి నువ్వే మంచిది అనమాట్నాడుగా. అయ్యో నేను అలా అనలేదు సార్, అబ్బాయిలోనే ప్రాబ్లం ఉంది అంటున్నాను. అదే కదయ్యా నేను అంటుంది. లేదు సార్, కన్ఫ్యూజ్ అవుతున్నారు. అబ్బాయి అలా అనట్లేదు, ప్రాబ్లం అమ్మాయిలోనే ఉంది, అమ్మాయి అడ్జస్ట్ అవ్వాలి. ఎందుకు అబ్బాయి అడ్జస్ట్ అవ్వాలి? అమ్మాయి అడ్జస్ట్ అవ్వాలి. అబ్బాయి అడ్జస్ట్ అవ్వాలి. మీరు అప్పటమ్మా
మీ ప్రాబ్లం నాకు అర్థమైపోయింది. ఇప్పుడు మిమ్మల్ని నా దగ్గర దూలింది ఎవరు? స్వరూప్. ఒక్కసారి ఆ స్వరూపుని నా దగ్గరికి పంపించమా. ఏంటో టెన్షన్ అవుతుంది, డివోర్స్ అవ్వాలి, దాన్ని నేను సెట్ చేసుకోవాలి. స్వరూప్ సార్, నేను లోపలికి రమ్మంటున్నారు. రమ్మన్నారా? కొట్టేస్తాను. కంగారు పడకండి సార్, ఇది జస్ట్ ఫార్మాలిటీ. ఇప్పుడు పోలియో చుక్కలు వేసుకోమంటారు, అయితే పోలియో ఉన్నట్ట కాదే, ఫార్మాలిటీ. 2 మినిట్స్ వెళ్ళి సెట్ చేస్తారు. అసలు మీరు ఏంటి సార్, ఏంటి సార్, కేసు చాలా టైట్గా ఉంది కదా. కేసు చాలా టైట్గా ఉంది కదా, కానీ అది పంపిన వాడి స్క్రూయే లూజ్గా ఉంది. నాకు అర్థం కాదు సార్. ఎంతమా నీ డైవర్సన్ కోసం ఎవరో దారిని పోయేవాళ్ళ నా దగ్గరికి పంపించి నా టైం అంతా వేస్ట్ చేస్తావా? నీ గురువు ఒకడు ఉండేవాడు, వాడు 99 విడాకులు ఇప్పించాడు, నువ్వు వాళ్ళకి తయారైపోతున్నావా? ఒక్కసారి ఇలాంటి మెంటల్ హాస్పిటల్ బ్యాచ్ నా దగ్గరికి పంపించావు, గెట్ అవుట్, గెట్ అవుట్. వరుణ్, నీకే ఫోన్. అమ్మో, మా బాస్ మాట్లాడు, మాట్లాడు. నేనెందుకు మాట్లాడాలి? అయ్యో, ఇప్పుడు మాట్లాడాల్సింది నువ్వేగా, మాట్లాడు. ఆపు. ఏంటి అడ్రస్? కొన్ని రిక్వెస్ట్ అనుకో. ఈ రిక్వెస్ట్ కూడా ఆర్డర్లా ఉంది. కొంచెం ఫోన్ ఎత్తవా? వినే ఉంది కానీ మర్యాద లేదు. పల్లవి గారు, కొంచెం ఫోన్ ఎత్తండి ప్లీజ్. ఇది పద్ధతి. హలో. హలో. ఏంటి హలో, కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, ఆఫీస్కి కూడా రాలేదు, కనీసం లీవ్ పెడుతున్నట్టు ఇన్ఫర్మేషన్ కూడా లేదు, వాట్ హ్యాపెన్ టు యు మ్యాన్? అది రాత్రి కొంచెం బాడీలు చేంజ్ అవటం వల్ల. బాడీలు చేంజ్ అవటం ఏంటి? అదే సార్, వెదర్ చేంజ్ వల్ల లెదర్ చేంజ్ అయ్యి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు అంతా ఓకే సార్. ఇట్స్ ఆల్ రైట్. తగ్గిన తర్వాత ఆఫీస్కి వచ్చాయి. నన్ను ఆఫీస్కి రమ్మంటాడేంటి? మరి నువ్వేగా ఆఫీస్కి వెళ్ళాలి. ఏదో ప్రాజెక్ట్ డీటెయిల్స్ నాకేం తెలుసు అవన్నీ. ఆ డీటెయిల్స్ దివ్యకి మెయిల్ చేశా. ఓ, దానికి చేసావా? తను చేస్తుంది కదా, ఇంకా ఆఫీసులో నాకేం పని? అక్కడ నేను అవసరం లేదు, కానీ నా బాడీ అవసరం. నాకేంటి ఉపయోగం? నీకు కావాలంటే బొట్టికి నేను వెళ్తా. వెళ్ళకు. నేనేమైనా వెళ్ళమని అడిగానా? నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్, ఆఫీస్కి వెళ్ళకపోతే నా జాబ్ పోతుంది. పీడికో లేదా? నీకేమో బ్రైడల్ ఫ్యాషన్ వీక్ దగ్గర పడుతుంది, నీ ప్లేస్ లో నేను లేకపోతే నీ ఏమేమవుతుంది? అవును కదా, నీకు అవార్డ్ ఎలా వస్తుంది? ప్రస్తుతానికి మన గొడవలు ఆపేద్దాం. నువ్వు బతిమలాడుతున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. నువ్వు బొటిక్కి వెళ్ళు, నీ క్రియేటివిటీ వాడకు. నువ్వెలా చెప్తే అలా. ఇదిగో ఇంకో విషయం, చేసిన ఓవర్ యాక్షన్ ఇంకా చాలు, చూసేవాళ్ళు ఆడం కూడా అనుకుంటారు. ఎవరిది ఓవర్ యాక్షన్? అసలు ఈ మొగాళ్ళ బాడీలో ఉంటే ఎంత నరకమో తెలుసా? అయినా నీ యాక్టింగ్ సలహాలు నాకు ఈకు, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా. ఇలా అయితే నేను ఆఫీస్కి వెళ్ళనబ్బా. సరే సరే సరే. ఇదిగో లాయర్ ఫోన్ చేస్తున్నాడు. సార్ ఫోన్ కట్ చేస్తున్నాడే. మేడం ట్రై చేద్దాం. నాకు చేస్తున్నాడు. ఏ, డోంట్ ఆన్సర్, డోంట్ ఆన్సర్. వాడి సంగతి తర్వాత, ముందు మన ప్రొఫెషన్ కూడా చూద్దాం. వాడి ఫోన్ ఇద్దరం ఎత్తద్దు. నా ఫోన్ నీ దగ్గర, నీ ఫోన్ నా దగ్గర. వాట్సాప్ లో మోడల్స్ ఫోటోస్ వస్తాయి, చూసి సొల్లు గార్చుకో. అమ్మ, నా క్లయింట్స్ నన్ను అవాయిడ్ చేస్తున్నారంటే కేసు చాలా వీక్ అయిపోతుంది అన్నమాట. ఈ కేసు ఎలాగైనా స్ట్రాంగ్ చేయాలి, అవసరమైతే కట్టు కథలైనా. మై డియర్ క్లయింట్స్, కాసుకోండి, నా కథలతో మీ మధ్య దూరాన్ని ఎలా పెంచుతాను? ఐ ఫోర్స్ యు డివోర్స్. హాయ్ వరుణ్. హాయ్ వరుణ్. హాయ్, మార్నింగ్. హాయ్ వరుణ్. మన పార్టీ ఎరగదీసారా? కొట్టేస్తాను. చెయ్యి కంట్రోల్లో పెట్టుకో. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రండి, ఇది తీసుకెళ్ళి నా క్యాబిన్లో పెట్టండి. అలాగే సార్. ఎవరు కావాలి సార్? వరుణ్ కావాలండి. అపాయింట్మెంట్ లేకుండా ఎవరిని పంపించాం సార్? అపాయింట్మెంట్ లేదు కదా, నాకు బాగా తెలుసు అయ్యా. సారీ సార్, తెలిసినా సరే అపాయింట్మెంట్ కావాలి సార్. నేను లాయర్ తెలుసు. లాయర్ అయినా ఎవరైనా అపాయింట్మెంట్ కావాలి సార్. వరుణ్, ఏంటి ఫీవరా? చేసింది ఆఫీస్కి రానంత ఫీవరా? ఏ, నేను రాలేదని ఫీల్ అయ్యావా? మరి ఫీల్ అవునా? నేను ఒక్కదాన్ని ఇదంతా చూసుకోవడం కష్టం కదా, అయినా నువ్వు నా పక్కనుంటే ఆ జోషే వేరు. ఎంత మిస్ అయినా తెలుసా నిన్ను? అబ్బా, అంత మిస్ అయిందనివి కాల్ చేయొచ్చు కదా. కాల్ చేయొచ్చు, పక్కన నేను ఉంటాను అనుకున్నావా? కాదు, పల్లవి తనతో పెద్ద తలనొప్పి, ఎందుకులే అని కాల్ చేయలేదు. ఎందుకా బాబులను అవాయిడ్ చేసేది? ఇక్కడ బర్గర్, అక్కడ పిజ్జా, ఇంకా నాలంటే బగారా వేసి. సార్ మీరు వెళ్ళండి సార్. నీకు వెళ్ళిందా? అయింది సార్. ఆ కేసు తర్వాత నెక్స్ట్ ఇదే.
నీ కుందిరి రై. అది కావాలంటే దీన్ని తీసుకెళ్ళు, మీద పడి ఓపెన్ చేస్తావా? వెళ్ళు. నువ్వేదో టెన్షన్లో ఉన్నట్టున్నావు వరుణ్, నేను మళ్ళీ వస్తా. వరుణ్, మన ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ ఏంటి? ఇంకా ఫినిష్ అవ్వలేదు సార్, హెల్త్ బాగోలేకపోవటం వల్ల ఆ విషయాన్ని పక్కన పెట్టేశాను. స్టాప్ నాన్సెన్స్. అందరికంటే ముందు ఇన్సైడ్ న్యూస్ గ్యాదర్ చేసి రేసులో ముందున్నావు. ఇప్పుడు కేవలం నీ నెగ్లిజెన్స్ వల్ల అందరితో సమానం అయిపోయాం. అంటే నీ చెప్పేది ఒక్కసారి. బ్లడీ ఎక్స్క్యూజెస్. నువ్వు చెప్తాడంటే చెప్తాడు. చేది అలా అరుస్తాడండి. మా అమ్మ నన్ను కూడా తిట్టలేదు. ఏదో నన్ను తిడతాడా? అయినా నేనెందుకు బాధపడాలి? తిట్టింది వాణ్ణి కదా, హ్యాపీగానే ఫీల్ అవుతాను.